మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు. క్లియర్ గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని, క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో మాకైతే అర్థమైతలే. ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. ఈవెన్ లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పోరాడిన దానికే అప్పుడు ఉండే గవర్నమెంట్ రిట్ పిటిషన్స్ చాలా మంది ఫైల్ చేస్తే అప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేకనే వాళ్ళు కూడా ఫైల్ చేయడం జరిగింది అధ్యక్ష. సో క్వశ్చన్ ప్రైవేటైజేషనే లేదు అని చెప్తున్నాం. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏముంది? ఇప్పుడు రివైవల్ ఒకవేళ లాసెస్ ఉన్నాయి, లాసెస్ ఉంటే బోర్డులో కూర్చొని డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొంత ల్యాండ్ విచ్ వాళ్ళ దగ్గర ఉండే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్లో కొంత ల్యాండ్ బ్యాంక్ది ఓ 24 ఎకర్స్ ఏదో ఉంది, దాన్ని సేల్ చేసి దాని నుంచి ఇన్ఫ్యూజ్ చేయాలా ఫండ్స్ అనుకుంటున్నారు. ఇంకోటి టాటాతో టైఅప్ చేసుకొని ఎంఓయూ టైఅప్ చేసుకొని అక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకొని డెవలప్ చేయాలా బిజినెస్ గ్రోత్కి అనేది, అదొక ప్లానింగ్ ఉంది. ఇంకోటి ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది అధ్యక్ష, అది కూడా సేల్ చేసి దాంట్లో నుంచి ఫండ్స్ వచ్చేదాన్ని. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అసలు ప్రైవేటైజేషన్ ప్లానే లేనప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది, దాన్ని అడుగులు పడుతుంది అని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలా, సబ్జెక్ట్ తెలుసుకోవాలా, లేదు అని చెప్తున్నాం. ప్రైవేటైజేషన్ అనేది ఛాన్సెస్సే లేదు. విశాఖ ఉక్కు అధ్యక్ష, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇదేదో మన రాష్ట్రం కాదు అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటిది విశాఖ ఉక్కు అధ్యక్ష. ఇది అప్పుడప్పుడు లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, కానీ కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. 1998 కూడా ఇదే విధంగా లాస్ వచ్చేటప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి 1200 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ ఆపినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను ఘంటాపథంగా చెప్పదలిచాను. అయితే మళ్ళీ ఇది విమర్శ కాదు. మళ్ళీ మొన్న 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి. 300 రోజులైంది, కార్మికులందరూ కూడా అక్కడ దీక్షలు చేస్తున్నారు. ఆ రోజు 1300 రోజులు, ఆ రోజు మా లోకల్ నాయకుడు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ రోజు మేమందరం వెళ్ళాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించాలి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, మీరు ఏది చెయ్యమంటే చేస్తాము, ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష. ఆ రోజు స్పందించలేదు. మేము చెప్పాము, ఎన్నికల్లో చెప్పాం, ఎన్డీఏ పార్టీ చెప్పింది రేపు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్లోనే ప్రధానమంత్రి గారికి కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష. వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్కి కూడా వచ్చారు అధ్యక్ష. అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పనితనం పెంచుకోవాలి, కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది. మేము మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాం, ఇది సెయిల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఎక్స్క్లూజివ్గా దీనికి మైన్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం
కృషి చేస్తుంది. ఎవరికి అనుమానం అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడానికి మా ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా వస్తుంది. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అధ్యక్ష, ఇది ఒక పార్టీకి సంబంధించి లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. చాలాసార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష, ఇది చాలా భావోద్వేగంతో చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన గౌరవ మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమైనా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాల పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరిది. వెన్ ఇట్ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్, ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దాన్ని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష, వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ ఇస్. అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఇందాక వారు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు అధ్యక్ష. ఇది ఆంధ్ర విశాఖ హక్కు, ఆంధ్రలో హక్కు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రలో తల హక్కు అధ్యక్ష. 32 మంది ప్రాణత్యాగాలతో అయింది. మన ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీర్చిదారు. దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష. ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని 2 దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష. దాన్ని మేము వ్యతిరేకించామా? ఇది కాదు, ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష. అది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చోపించడం కష్టం కాదు అధ్యక్ష. ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని ప్రైవేటం చేయడం ఉంచాలి అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వీల్లేదు, మేము అధ్యస్తున్నాము, ఇది మా తరగతి ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇది అన్ని పార్టీల తాలూ కమిట్మెంట్ వాళ్ళు తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది. పూర్తిగా మా పార్టీ తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని
ఏదుందో దాన్ని చేస్తే మాత్రం నీ దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడే ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రయోగం చేయాలనేది మా తాలూకా డిమాండ్ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష.